రే అంతకుడా ఏం మాట్లాడుతున్నావురా, నాలా ఒక అమ్మాయిందా? రే మాట్లాడడానికైనా బుద్ధి ఉండాలిరా బాబు, నాలా ఉండడం ఏంట్రా? అది కాకుండా పోను అబ్బాయి అయినా బాగుండేది, అమ్మాయి నాలా ఉండడం ఏంట్రా? రే నిజాలు చెప్పరా బాబు, ఈ టైంలో ఎందుకు అబద్ధాలు చెప్తున్నావు నువ్వు? రే ఐరన్ మ్యాన్, నేనేం అబద్ధం చెప్పట్లేదురా, నిజంగానే నీలా ఒక అమ్మాయి ఉందిరా బాబు, సేమ్ నీలానే పవర్స్ యూజ్ చేస్తుంది. కావాలంటే మన సించాన్ గారిని అడుగు, సించాన్ చెప్పరా నువ్వు ఒకసారి? చెప్తాను అంతేగడు బాబు, ఐరన్ మ్యాన్ మామ, మన అంతేడు బాబు చెప్పింది నిజమే, సేమ్ నీలానే ఒక అమ్మాయి ఉంది తెలుసా, అచ్చం అలా ప్రింట్ దిగిపోయిందంతే, కాకపోతే జస్ట్ కలర్ మాత్రమే బ్లూ కలర్ లో ఉంది, కానీ సేమ్ నీలానే ఉంది. అది కాకుండా నీలానే పవర్స్ యూజ్ చేస్తుంది తెలుసా, కాకపోతే అమ్మాయి మీద చాలా అంటే చాలా మంది ఒక్కసారిగా అటాక్ చేయడం వల్ల అమ్మాయి కింద పడిపోయింది ఐరన్ మ్యాన్ మామ. ఆ తర్వాత ఏం జరిగింది ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. ఆ లొకేషన్ మన అంతగిడి బాబుకి అయితే తెలుసంట, ఒకసారి వీడియో చూడు, వీడియో చూసిన తర్వాత మనమైతే అక్కడికి వెళ్దాం, ఏమంటావు? అరే నాలా ఒక అమ్మాయి ఉందంటే నాకు అస్సలు నమ్ముద్ది కావట్లేదురా, కాకపోతే ఇద్దరు ఇంత గట్టిగా చెప్తున్నారు కాబట్టి, వీడియో కూడా ఉందంటున్నారు కాబట్టి ఒకసారి చూపించు. అది కాకుండా అమ్మాయి ఏదో ప్రాబ్లమ్ లో ఉందన్నారు, ఏంట్రా ప్రాబ్లం? ఏం జరిగిందో నువ్వే చూడరా ఒకసారి, అమ్మాయి ఎలా ఫైట్ చేస్తుందో ఒకసారి చూడు. ఆ బ్యాక్ సైడ్ ఉన్నారు చూసావా, రెడ్ కలర్ లో ప్రతి ఒక్కరు, ఆ రెడ్ కలర్ నేమ్స్ ఉన్న ప్రతి ఒక్కరు ఎనిమిసే, మొత్తం 4-5 వచ్చి అమ్మాయి మీద అయితే పడిపోయారు. చూడు ఎలా ఫైట్ చేస్తుందో చూడు, సేమ్ నీలానే ఉన్నాయరా బాబు పవర్స్, కానీ నీకైతే కిందన ఫైర్ రావట్లేదు, కానీ ఆ చేతుల కింద కాలు కింద ఈ అమ్మాయికి అయితే ఫైర్ వస్తుంది తెలుసా? అవునరా అంత కూడా నిజంగానే, కాకపోతే ప్రతి ఒక్కరు అటాక్ చేయడం వల్ల అమ్మాయి కాసుకోలేకపోతుందిరా. రే అమ్మాయి ప్రమాదంలో ఉందిరా, మనం అర్జెంట్ గా వెళ్ళాలి. వామ్మో వామ్మో, చాలా అంటే చాలా గట్టిగా కొట్టేస్తున్నారా వాళ్ళు, మనం అర్జెంట్ గా వెళ్ళాలరా, చూడు ఎంత దారుణంగా కొడుతున్నారో వాళ్ళు. వెళ్దామన్నా కూడా అంత అయిపోయిన తర్వాత మనం ఇంక వెళ్ళి ఏం చేస్తాం చెప్పరా ఐరన్ మ్యాన్ ఒకసారి? వెళ్ళి ఏం చేస్తామంటే ఏంట్రా, అమ్మాయి ఒక్కదై ఫైట్ చేస్తుంది కదరా, అందుకని చెప్పేసి మనం హెల్ప్ చేయాలి. అదిగో అదిగో పడిపోతుంది చూడు, పడిపోతుంది చూసావా, అందుకని చెప్పేసి మనం అయితే వెళ్ళాలిరా, వాళ్ళందరూ ఒకసారి అటాక్ చేస్తే అమ్మాయికి చాలా అంటే చాలా ప్రాబ్లం రా. అయ్యో పడిపోయిందిరా పాపం. అరే ఏంట్రా ఆపేశావేంట్రా, ఏం జరిగిందిరా, తర్వాత ఏం జరిగింది? ఏమో ఐరన్ మ్యాన్, తర్వాత ఏం జరిగిందో నాకు కూడా తెలీదు, ఆ న్యూస్ ఛానల్ నుంచో లేకపోతే ఎక్కడి నుంచో నాకైతే తెలియదు, కానీ ఈ వీడియో క్లిప్ అయితే దొరికిందిరా, మిగతా వీడియో క్లిప్ అయితే నాకైతే అసలు దొరకలేదురా బాబు. ఆ తర్వాత ఏం జరిగిందో దేవుడికే తెలియాలరా. ఆ దేవుడికే తెలియాలని చెప్పేసి మనం వదిలేయకూడదురా, మనం కూడా వెళ్ళి చూద్దాం పదరా బాబు, ఎంతైనా నాలా ఉంది కదరా అమ్మాయి వచ్చేసి, అది కాకుండా మార్వెల్స్ లో ఒక అమ్మాయిలా ఉందిరా నాకైతే, అందుకని చెప్పేసి అమ్మాయికి అయితే నాకు సహాయం చేయాలనిపిస్తుంది. పద లేట్ చేయకుండా మనమైతే వెళ్దాం. ఐరన్ మ్యాన్ ఏం మాట్లాడుతున్నావురా, నీకు ఆ లొకేషన్ కి వెళ్లాలన్నా కూడా ముందు ఆ లొకేషన్ ఎక్కడుందో తెలియాలి కదరా, అది తెలియకుండా ఎలా వెళ్తావు? అది కాకుండా అమ్మాయి ఇప్పుడు బతికుందో లేకపోతే అమ్మాయి అక్కడ ఉందో లేదో కూడా తెలియకుండా మనం అక్కడికి ఎలా వెళ్తాం చెప్పురా. రే హల్క్, నువ్వు లొకేషన్ కోసం అంత కంగారు పడాల్సిన పని లేదురా, ఎందుకంటే నాకైతే చాలా అంటే చాలా బాగా ఐడియా ఉంది ఆ లొకేషన్ వచ్చేసరికి, అందుకని చెప్పేసి మనమైతే చాలా ఈజీగా దాని దగ్గరికి అయితే చేరుకోవచ్చు. పదండి, లేట్ చేయకుండా మనమైతే అందరం సిద్ధం అవుదాం, అవెంజర్స్ అందరూ రెడీగా ఉన్నారు కదా. రే రే అంత కూడా ఆగరా, ఎక్కడికిరా రెడీగా ఉండడం, వీళ్ళందరూ రావడానికి వీల్లేదురా, వస్తే నేను మాత్రమే నీతో పాటు వస్తాను, ఎందుకంటే అమ్మాయి నాలా ఉంది, అది కాకుండా అమ్మాయిని చూడగానే నాకైతే చాలా బాగా నచ్చిందిరా, అమ్మాయిని కాపాడాలంటే నేను ఒక్కడనే కాపాడాలి, వీళ్ళందరి అవసరం నాకైతే ప్రస్తుతానికి అవసరం లేదు, అందుకని చెప్పేసి నేను ఒక్కడిని ఎలా అయినా అమ్మాయిని కాపాడి తిరిగి తీసుకువస్తానంతే. ఆహా రే ఐరన్ మ్యాన్, ఏంటి నాన్న ఏంటి సంగతులు, వీళ్ళందరూ వస్తానంటే రావద్దని చెప్పేసి అంటున్నా, ఓకే ఓకే అమ్మాయి మీద మనసు పడ్డా, సరే సరే పద వెళ్దాం పద. రే అంత కూడా ఏం మాట్లాడుతున్నావురా నువ్వు, నాకు మనసు ఏం పడలేదులే, కానీ ఏదో అలాగ అమ్మాయికి హెల్ప్ చేద్దామని చెప్పేసి అనిపిస్తుంది అంతేరా. ఏంటి నాన్న, ఓన్లీ హెల్ప్ చేయడానికి మాత్రమే నీకు వెళ్దామని చెప్పేసి అనిపిస్తుందా? రే ఆపరా బాబు, నీ మాటలోనే నాకు అర్థమవుతుందిరా, తడబడుతుందా తిత్తి అని చెప్పేసి, అందుకని చెప్పేసి నాకు బాగా అర్థమైపోయింది. సరే సరే పద, లేట్ చేయకుండా వెళ్ళి అమ్మాయిని కాపాడిన తర్వాత మీ ఇద్దరికి పెళ్లి చేద్దాం సరేనా? రే అంత కూడా నువ్వు ఊరుకోరా బాబు, ఈ టైంలో కూడా పెళ్లి గిల్లి అంటావేంట్రా బాబు నువ్వు, మరీ దారుణంగా తయారయ్యేవరా బాబు. సరే సరే పద, లేట్ చేయకుండా ముందుగా అమ్మాయి దగ్గరికి వెళ్ళి అమ్మాయి ఎలా ఉందో ఏంటో చూద్దాం, అయినా అమ్మాయి అక్కడ ఉందో లేదో, ఎందుకంటే హాస్పిటల్కి ఎవరైనా చూస్తే తీసుకెళ్ళిపోయి ఉంటారు కదా, అందుకని చెప్పేసి వెళ్దాం పద, లేట్ చేయకుండా చూద్దాం అక్కడ ఉందో లేదో అని. మరి పదరా బాబు, నీకోసం ఇందాల నుంచి వెయిట్ చేస్తున్నా, అలా మాట్లాడుకుని ఉండిపోయావు, ఫాస్ట్గా వెళ్దాం పద. ఆ దుండగులు ఏమైనా చేశారా ఏంటో అమ్మాయిని, ఎందుకంటే మనకైతే తర్వాత వీడియో క్లిప్ కనబడలేదు కదా, అందుకని చెప్పేసి మనమైతే ఆ లొకేషన్ దగ్గరికి వెళ్ళి ఫాస్ట్గా చూడాలిరా బాబు, అమ్మాయికి అయితే ఏం కాకూడదు బాబు. అసలు అంతగడు బాబు, నువ్వేమైనా భ్రమ పడుతున్నావా ఏంటి, మన ఐరన్ మ్యాన్ మామ ఉంటుండగా అమ్మాయికి ఏం కానేవుడు, ఎందుకంటే మన ఐరన్ మ్యాన్ మామ ఇటువంటి ఇంట్లో చాలా అంటే చాలా బాగా సీరియస్ గా తీసుకుంటాడు ఇటువంటి మ్యాటర్లు వచ్చేసరికి, అందుకని చెప్పేసి అమ్మాయికి అయితే ఏం కాదు, నువ్వేం టెన్షన్ గా తీసుకోకు. టెన్షన్ గా తీసుకోకంటావేంట్రా, అక్కడ అమ్మాయికి ఏమైందో ఏంటని చెప్పేసి నేనైతే టెన్షన్ పడుతున్నాను రా, కాకపోతే మన ఐరన్ మ్యాన్ గారిని ఎందుకు తీసుకెళ్తున్నాం, అందుకే కదా వీడైతే చాలా అంటే చాలా ఈజీగా అమ్మాయిని అయితే కాపాడతాడు, కానీ దేవుడి దేవల్ల అక్కడైతే అమ్మాయి ఉండాలి రా బాబు. ఫ్రెండ్స్ మీరైతే ఇప్పుడు చూసుకోవచ్చు, మేము వచ్చేసి
ఐరన్ మ్యాన్ లా ఉన్న అమ్మాయి దగ్గరికి అయితే వెళ్తాం. మీరైతే ఇప్పటి వరకు విన్నారు కదా మేము ఏం మాట్లాడుకున్నాము. అదే ఫ్రెండ్స్, మనమైతే ఐరన్ మ్యాన్ లాగా ఉన్న ఒక అమ్మాయి దగ్గరికి అయితే వెళ్తాం. సేమ్ అచ్చం ఐరన్ మ్యాన్ లానే ఉంది తెలుసా. కాకపోతే అమ్మాయి వచ్చేసి ఇప్పుడైతే చాలా అంటే చాలా దారుణమైన ఆపదలో అయితే ఉంది. అందుకే మేమైతే ఇప్పుడు కాపాడడానికి అయితే వెళ్తున్నాం. ఖచ్చితంగా మేమైతే కాపాడతాం. నేను కాపాడినా కాపాడకపోయినా మన ఐరన్ మ్యాన్ వచ్చేసరికి ఖచ్చితంగా కాపాడతాడు. ఎందుకంటే మన ఐరన్ మ్యాన్ అయితే అమ్మాయి మీద అయితే మనసు పడ్డాడు. ఆ అమ్మాయి మీద మనసు పడ్డాడు కాబట్టి ఖచ్చితంగా కాపాడతాడు, పెళ్లి కూడా చేసుకుంటాడు. ఏంటి ఐరన్ మ్యాన్ అంతే కదా. రే అంత కూడా ఊరుకోరా బాబు, అమ్మాయి ఒప్పుకుంటుందో లేదో ఇందాక నుంచి నువ్వు పెళ్లి పెళ్లి అని చెప్పేసి అంటున్నావు. నాకైతే అమ్మాయి నచ్చిందిరా, కానీ నేను నచ్చాలి కదా అమ్మాయికి. నీకేం తక్కువ రా ఐరన్ మ్యాన్, అమ్మాయికి మించి నువ్వైతే 10 రెట్లు పవర్ఫుల్ అయిన వాడవిరా. అందుకని చెప్పేసి నిన్నైతే ఖచ్చితంగా మ్యారేజ్ చేసుకుంటుంది. నా మాట అయితే నమ్ము, ఖచ్చితంగా చేసుకుంటుందిరా. అంతే అంటావురా అంత కూడా. సరే సరేరా, దీని గురించి అయితే పక్కన పెట్టేద్దాం. ముందుగా అమ్మాయిని అయితే కాపాడాలిరా, ఎందుకంటే చాలా అంటే చాలా పెద్ద సమస్యలు అయితే ఉందిరా బాబు. 4-5 కలిపి అమ్మాయి మీద అయితే అటాక్ చేస్తున్నారు రా. అందుకని చెప్పేసి మనమైతే ఫాస్ట్గా వెళ్ళి అమ్మాయిని అయితే కాపాడాలి. ఖచ్చితంగా నేనైతే కాపాడతాను. పదరా అంత కూడా, లేట్ చేయకుండా ఫాస్ట్గా వెళ్దాం పద. అమ్మయ్యా అందుకే బాబు, మనమైతే లొకేషన్ దగ్గరికి వచ్చేసాం, కానీ అక్కడ అత్తయ్య ఉండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐరన్ మ్యాన్ మామ, నువ్వు కూడా కోరుకో అత్తయ్య అక్కడ ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి. రే నువ్వు అత్తయ్య అని చెప్పేసి అప్పుడే ఫిక్స్ అయిపోయావు అనమాట. కానీ ఏం చేస్తాం, కానీ ఈ ఐరన్ మ్యాన్ గడు అలా అంటుంటే ఇంకా మురిసిపోతున్నాడు రా బాబు. సరే సరే, ముందు ఆ విషయం గురించి పక్కన పెడదాం. ఇక్కడే కదరా పడింది అమ్మాయి వచ్చేసరికి. నాకు తెలిసినంత వరకు ఈ ప్లేస్ దగ్గర కానీ ఆ పైన కానీ పడిందని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను రా. రే ఐరన్ మ్యాన్ ఈ కిందన పడిందా పైన పడిందిరా, ఎందుకు వీడియో చూసావు కదా. నాకు తెలిసి ఆ వీడియో చూసినప్పుడు అమ్మాయి వచ్చేసి ఆ మట్టి పైన పడింది అనుకుంటున్నాను రా. అదే ఆ కొండని చూసావా, ఆ కొండ మీద పడింది అనుకుంటున్నాను. కానీ మనమైతే ఇక్కడ అంతా ఒకసారి వెతకాలరా బాబు. ఏంట్రా బాబు మరి ఇంత దారుణంగా ఉంది ఈ లొకేషన్, వచ్చేసి చాలా అంటే చాలా భయంకరంగా ఉంది కదా. ఉండరా ఐరన్ మ్యాన్, చాలా అంటే చాలా డేంజర్ గా ఉందిరా బాబు చూడడానికి. ఆ చెట్టు గానీ అక్కడ ఏలియన్స్ బొమ్మలు గానీ వామ్మో చాలా అంటే చాలా డేంజర్ గా ఉంది. ఓకేలే మనమైతే వచ్చిన పని అయితే చూసుకుందాం, కానీ ఎక్కడుందో నాకైతే అర్థం కావట్లేదే. దేవుడా ఖచ్చితంగా అమ్మాయి కనబడేటట్టు చూడండి దేవుడా, ఏదో ఒక దారి మాకైతే చూపించాలి. ఫ్రెండ్స్ మీరైతే ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, ఎందుకంటే అమ్మాయి అయితే మాకు ఖచ్చితంగా దొరకాలి. అవును ఫ్రెండ్స్, మన అంతగడు బాబు చెప్పిన విధంగానే మీరైతే ఒక లైక్ సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. చేసుకున్నట్లయితేనే కదా మా అత్తయ్య గారు అయితే కనిపిస్తారు, అందుకని చెప్పేసి మీరైతే చేసుకుంటారని నేనైతే అనుకుంటున్నాను. కానీ మేమైతే ఈ పైన వెతకంగానే ఎక్కడ కనిపించలేదే అంతగడు బాబు. కిందనే ఉందేమో చూడు అంతగడు బాబు, మేమైతే పైన వెతకంగానే ఎక్కడ కనిపించలేదు. ఏంటి ఎక్కడ కనిపించలేదా, వామ్మో ఏంట్రా కనిపించకపోవడం ఏంట్రా, ఇక్కడే పడిపోయింది కదరా. నాకు తెలిసినంత వరకు ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్లారేమోరా, ఖచ్చితంగా హాస్పిటల్కే తీసుకెళ్లారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. వెళ్దాంరా, ఖచ్చితంగా మనమైతే హాస్పిటల్కి వెళ్దాంరా, అదే చాలా అంటే చాలా బెటర్ అనిపిస్తుంది నాకు. రే అంతు కూడా, మనం హాస్పిటల్కి వెళ్లే ముందు నేనైతే ఒకసారి ఇదంతా చుట్టుముట్టేసి వచ్చేస్తారా, ఇక్కడ ఎక్కడైనా ఉందా ఏంటని చెప్పేసి. ఎందుకంటే మొత్తం వాళ్ళైతే వెంబడించి అమ్మాయిని అయితే కిందన పడేశారు కదా, అందుకని చెప్పేసి ఖచ్చితంగా నేనైతే ఇప్పుడు చూడాలరా వాళ్ళే ఎక్కడికైనా వెళ్ళి కిడ్నాప్ చేశారేమో అని చెప్పేసి. ఓకేనా, నేనైతే మొత్తం చూసేసి వస్తా. ఓకేనా, నాకు తెలిసినంత వరకు ఇక్కడే ఎక్కడ ఉండాలి. ఫ్రెండ్స్ మీరైతే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే మా ఆవిడ అబ్బా నాకేంటబ్బా ఆవిడ అని చెప్పేసి వచ్చేస్తుంది. నేనైతే ఫిక్స్ అయిపోయానులేండి, వాళ్ళైతే ఇందాక నుంచి అంటున్నారు కానీ నాకైతే ఆ అమ్మాయిని అయితే పెళ్లి చేసుకోవాలనే ఉంది. ఖచ్చితంగా అమ్మాయిని అయితే నేను కాపాడుతాను, కానీ ఇక్కడెక్కడ కనిపించట్లేదే. నాకు తెలిసినంత వరకు అమ్మాయిని అయితే ఎవ్వరు హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళుండ్రు. నాకైతే చాలా అంటే చాలా బాగా అర్థమవుతుంది, ఖచ్చితంగా ఆ అమ్మాయిని అయితే ఎవరు తీసుకెళ్లేదని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే మొత్తం 4-5 కలిపి అమ్మాయిని అయితే వెంబడించారు. కిందన పడిపోయిన తర్వాత అయినా కూడా వాళ్ళైతే అమ్మాయిని తీసుకెళ్ళిపోయి ఎక్కడైనా కిడ్నాప్ చేసి ఉండొచ్చు కదా, అందుకే మనమైతే మొత్తం చుట్టుముట్టు ఒకసారి చూడాలి. కానీ ఎక్కడెక్కడ లేనట్లు అనిపిస్తుంది నాకైతే. అబ్బా ఎంతని వెతుకుతాం అబ్బా, దేవుడా ఏదో ఒక విధంగా ఒక దారి చూపించండి దేవుడా. రే అంత కూడా మొత్తం వెతికాను రా బాబు, ఎంత వెతికినా కూడా ఎక్కడా కనిపించలేదురా అంత కూడా. ఏంటి ఎక్కడ కనిపించలేదా, అబ్బా ఏంట్రా ఇప్పుడు ఏం చెయ్యాలరా, కనిపించకపోవడం ఏంట్రా బాబు. నాకు తెలిసినంత వరకు ఎవరైనా హాస్పిటల్కి తీసుకెళ్ళి ఉంటారేమో అని చెప్పేసి నాకైతే అనిపిస్తుందిరా. రే అంత కూడా ఒక్క నిమిషం మాట్లాడకుండా కాముగా ఉండు, ఎవరో నవ్విన సౌండ్ వినబడుతుంది కదా ఒక్కసారి విను. ఏంటి నవ్విన సౌండా, అవునరా ఐరన్ మ్యాన్ ఏదో నవ్విన సౌండ్ వినబడుతుందిరా.
కాకపోతే అక్కడ మంటలు కూడా కనబడుతున్నాయిరా. అవునరా, ఖచ్చితంగా ఎవరు ఎక్కడైతే ఉన్నారో. ఒక్క నిమిషం మనమైతే మాట్లాడకుండా నార్మల్గా వెళ్దాం. కాసేపు సైలెంట్ సైలెంట్, అస్సలు మాట్లాడకు ఓకేనా? మనమైతే వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో అంత విందాం ఓకేనా? అస్సలు మాట్లాడకండి, మీరైతే కామ్గా అదే విధంగా రండి. చిన్న సౌండ్ చేసినా కూడా మనమైతే ఈజీగా దొరికిపోతాం. ఒక్క నిమిషం మాకు చూస్తాను, నాకు ఎవరైనా ఉన్నారా లేదని చెప్పేసి. అరే రే, మొత్తం ముగ్గురు ఉన్నారా? ఎవరో ముగ్గురు సిగరెట్లు కాల్చుకొని ఉన్నారు ఇక్కడ. ఒక్క నిమిషం మాకు వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారో మనమైతే విందాం. కామ్గా ఉండండి మీరు. ఏంట్రా, నాకైతే చాలా బాగా నవ్వొస్తుందిరా. దాన్ని చూస్తూ ఉంటేనే ఎంత నవ్వొస్తుందంటే, ఒక్కొక్కరం కలిసి ఎలా కొట్టామో మనం. మన బాస్ అయితే మరెన్నో అందరితో కలిపి కొమ్మేశాడు దాన్ని వచ్చేసి. ఇప్పుడు కిడ్నాప్ చేసి ఆ ప్లేస్లో ఉన్నట్టు ఎవడికి తెలియదు. ఎవడొచ్చినా కూడా వాడి పని అయితే అయిపోతుంది. చాలా అంటే చాలా మంచి పని చేశాడురా మన బాసు. లేకపోతే మనతో పాటు ఫైట్కి వస్తుందిరా. మనతో పాటు ఆ మాత్రం భయం ఉండాలిరా. మనతో పాటు ఫైట్కి రావాలంటే ఆ భయం లేకుండా మనతో పాటు వస్తుందా? ఇప్పుడు దాని గతి ఏమైందో చూడు. అదేరా అదే, ఇప్పుడు మన బాసు దాని దగ్గర ఉన్న పవర్స్ అన్నీ తీసేసుకుంటాడు. అప్పుడు ఇంకా పవర్ఫుల్గా మన బాస్ అయితే రెడీ అయ్యి మనకి కూడా కొన్ని పవర్స్ ఇస్తాడు. ఇంకప్పుడు మనం ఈ లాస్ ఇంటోస్నే వేయాలొచ్చు. అమ్మ దొంగనే వెళ్ళారా? రే ఐరన్ మ్యాన్, విన్నావా? వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో విన్నావా? లేదురా, అంత కూడా ఏం వినలేదురా. మొత్తం చుట్టూరు వెతుక్కుంటూ వచ్చానరా ఎక్కడైనా కనబడుతుందని చెప్పేసి, కానీ ఎక్కడా కనిపించలేదురా. సరే కానీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారా ఇంతకీ? అదేరా, ఆ అమ్మాయిని కిడ్నాప్ చేశారంట్రా బాబు. వాళ్ళేనంట్రా కిడ్నాప్ చేసింది, అదే కాకుండా వాళ్ళే వెంబడించారంట్రా. ఇప్పుడు ఈ ముగ్గురు ఉన్నారు చూసావా? అరే అంతకడ బాబు, నీ బ్యాక్ సైడ్ చూడు, గన్లు పెట్టి రెడీగా ఉన్నారు వాళ్ళు. ఏంటి, గన్లు పెట్టుకొని ఉన్నారా? అమ్మ బాబోయ్, రే ఏమనుకుంటున్నారా మీరు నా గురించి? పూర్తిగా నా గురించి మీకు తెలియదు అనుకుంటా. రే ఐరన్ మ్యాన్, గన్లతో కాల్చి పడేరు ఒక్కొక్కడిని. ఏంట్రా మీరు ఏమనుకుంటున్నారా ఐరన్ మ్యాన్? ఇప్పుడు అడగరా వాళ్ళని ఏం జరిగింది ఏంటని చెప్పేసి, మొత్తం అడగరా ఎక్కడ దాచి ఉంచారో. రే మర్యాదగా అడుగుతున్నా. ఎంత మర్యాదగా అడుగుతున్నానంటే అంత మర్యాదగా అడుగుతున్నా. మీరు గనక చెప్పకపోయారా, నిజంగా చెప్తున్నాను, మిమ్మల్ని అయితే కాల్చి పడేస్తారా, ఒక్కడిని కూడా మిగిల్చను. మర్యాదగా చెప్తారా, చేస్తారా నా చేతుల్లో? అరే ఓ, ఎవడరా నువ్వు? నువ్వు గన్ను పెట్టి భయపెట్టినంత మాత్రాన మేము చెప్పంరా. ఎన్నో చూసాం ఇటువంటివి. నువ్వు గన్ను పెట్టినంత మాత్రాన అరే నువ్వు కొడుతున్నావేంట్రా? ఏమనుకుంటున్నావురా? మా గురించి చంపి పడేస్తాం. మా బాస్ ఎవడో తెలుసా? జుల్లో జుల్లో తెలుసా మా బాస్? చంపి పడేస్తాడు రే. అరే అన్న, అర్జెంటుగా మన బాస్కి ఫోన్ చేసి రమ్మని చెప్పు, వీడి తాట తీసేద్దాం, వీళ్ళు ముగ్గురిది ఈ పిల్లోడితో సహా అందరినీ చంపి పడేద్దాం. ఏంటి చంపి పడేస్తారా? ఏంట్రా ఇస్తరాకు తీసుకున్నంత ఈజీ అనుకుంటున్నారా చంపడం? అయిపోయారా, నా చేతుల్లో మీరిద్దరూ అయిపోయారా. ఎవడో ఒకటి చెప్పకపోతే ఎలా కాలుస్తానో తెలుసా? మీకు ఎలా కాలుస్తానో ఇలా చూపించనరా, డైరెక్ట్గా కాల్చి పడేస్తాను. అంతే, ఏమనుకుంటున్నారా నా గురించి? చచ్చారా ఇద్దరు? చచ్చారా? రే నువ్వు చెప్తావా లేకపోతే నా చేతుల్లో చేస్తావా? అరే నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో. అరే అరే వద్దు వద్దు వద్దు, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు, నీకు దండం పెడతా ప్లీజ్. నేను చెప్తా ప్లీజ్, నన్ను అయితే చంపొద్దు. నేనేదో మజాగ్గా అన్నా, మజాగ్గా అన్నా. నీకేం కావాలన్నా నేనైతే చెప్తా. అది ఆ మాత్రం భయం ఉండాలి. రే అంతా కూడా సించాన్, మీరిద్దరూ కలిపి వాడిని తీసుకురండి. ఫాస్ట్గా తీసుకొచ్చారంటే వాడైతే మనకు లొకేషన్ చూపిస్తాడు. రే నువ్వు ఎగ్జాక్ట్గా చెప్పకపోయావా, బుర్రలో దిగిపోతుంది బుల్లెట్, అర్థమైందా? రా లేట్ చేయకుండా ఫాస్ట్గా వచ్చి బండి ఎక్కు. రే అంతా కూడా నువ్వు కూడా ఫాస్ట్గా ఎక్కరా, మనకైతే అసలు టైం లేదు. అమ్మాయిని అయితే అరే రే రే పారిపోతున్నాడు. రే ఎక్కడికి వెళ్తున్నావు రా? రే ఆగుతావా? ఆగవా? అరే వీడికి ఎక్కడికి ఇక్కడ బండి ఎలా వచ్చిందిరా? రే ఆగుతావా? నీకు తన్నాలు రా. నీకే చెప్తున్నాను, మరీ మరీ చెప్తున్నాను, ఆగితే ఆగేవా సరే సరే, లేకపోతే నిన్నైతే చంపి పడేస్తా. రే ఆగట్లేదురా వీడు. రే అంత కూడా ఇప్పుడు ఏం చేయాలరా, నాకు అర్థం కావట్లేదు. ఈ కారు కూడా సరిగ్గా కదలట్లేదు. అరే నాకు కూడా అర్థం కావట్లేదురా, వాడు వెళ్ళిపోతున్నాడు, ఫాస్ట్గా పదా. అబ్బా మళ్ళీ ఆపేసావేంట్రా? సరే సరే లేట్ చేయకుండా నువ్వైతే నీ పవర్స్ యూస్ చేయి, చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్తావు. లేట్ చేయకుండా యూస్ చేయరా ఐరన్ మ్యాన్. ఓకే ఓకే రా, అంత కూడా నా పవర్స్ యూస్ చేసుకుని వాడిని ఇప్పుడు ఎలా పట్టుకుంటాను చూడు. ఎక్కడికి వెళ్తావురా నువ్వు? ఎంత దూరం వెళ్ళినా కూడా నా నుంచి తప్పించుకోలేవు. ఆ కారు అనుకుంటున్నావురా నువ్వు? ఈ ఫ్లైట్ మీద వెళ్ళినా కూడా నా నుంచి తప్పించుకోలేవు. ఆగుతావా లేకపోతే తన్నాలా? అది ఆగు. అరే ఎక్కడికి వెళ్తున్నావురా? రే నీకే మరీ మరీ చెప్తున్నాను, నా దగ్గర ఉన్న బాంబులన్నీ వేసి పడేస్తా. అరే బాయ్ నువ్వు ఏం చేసుకున్నా నాకు బరాకు పడాలి, ఎందుకంటే నేనైతే ఇవన్నీ చూసే వచ్చేసిన, నాకు ఇప్పుడు ఏం అవసరం లేదు. నువ్వు ఏం చేసుకున్నా నాకైతే ఫరకు పడదు, నువ్వు నన్ను చంపుకున్నా పర్వాలే. మరి ఇందాకలు ఎందుకురా వద్దు వద్దని చెప్పేసి బతిమలాడావు? ఓహో ఎక్కడ కాల్చి పడేస్తానని చెప్పేసా? సరే సరే కానీ వీడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? అరే కనబడట్లేదు అబ్బా.
అరే మిస్ అయిపోయాడు ఎక్కడ, ఓకే ఓకే ఇక్కడే ఉన్నావా నాన్న, రానాన్న నువ్వు ఎంత దూరం నుంచి వచ్చినా ఎలా వచ్చినా కూడా నిన్నైతే కాల్చి పడేస్తాను, మర్యాదగా ఆగుతావా లేకపోతే చంపేయమంటావా? రే నేను ఇంకా నిన్ను కాల్చట్లేదురా, నీకే మరీ మరీ చెప్తున్నాను. అరే ఎక్కడికి వెళ్ళిపోయాడబ్బా? అరే వీణ్ణి గుద్దుతుంటే ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళిపోతున్నాడబ్బా. అమ్మయ్యా ఇక్కడున్నాడా, మనోళ్ళు పట్టేసుకున్నారనమాట. అయిపోయావరా నువ్వు, అయిపోయావు, ఎక్కడికి వెళ్ళిపోతావరా నువ్వు? నా చేతుల్లో అసలు తప్పించుకునేదే లేదు, లేకపోతే ఎంత హింసించావురా మమ్మల్ని. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోయి బైక్ మీద దొరికిపోతావరా, ఈ ఐరన్ మ్యాన్ గారికి దొరికిపోతావు. కానీ హైలైటర్ అందుకురా మీరు, వాడిని మోకలేయించి చాలా అంటే చాలా మంచి పని చేశారు, కానీ వాడు అసలైన విషయం చెప్పాడా లేదా? ఎక్కడరా ఐరన్ మ్యాన్, వాడు చెప్తున్న టైంలోనే నువ్వు మొత్తం చెడగొట్టేశావు కదరా, వాడిని చంపేసి అనవసరంగా చేసావురా, ఉన్న ఒక్క క్లూను కూడా పోగొట్టేశావు. ఇప్పుడు ఎక్కడని వెతుకుతామరా, ఇప్పుడు ఎక్కడని వెతికినా కూడా వాళ్ళు మనకి కనబడరు కదరా, ఉన్న ఒక్క క్లూని కూడా మొత్తం చెడగొట్టేశావురా ఇప్పుడు. అరే రే నేను ఆవేశంలో చంపేశారా, ఎందుకంటే వాడు ఎన్ని తిప్పలు పెట్టాడు తెలుసా, అటు ఇటు ఇటు అటు వెళ్ళిపోయి నాకైతే సరిగా కనబడలేదురా వాడు, అందుకని చెప్పేసి ఈ విధంగా చేయాల్సి వచ్చిందిరా. సరే సరే ఖచ్చితంగా నేనైతే వెతుకుతాను కదా, మీరిద్దరూ నా వీప్ మీద ఎక్కండిరా చెప్తున్నాను, ఖచ్చితంగా మనమైతే వెతుకుతాం అంతే, ఎక్కడున్నా కూడా నేనైతే కనిపెట్టి వాళ్ళైతే చంపి పడేస్తారా, నా గురించి నీకు పూర్తిగా తెలుసు కదరా, రండి అర్జెంట్ గా నా వీప్ మీద ఎక్కండి మీరు. వావ్ అందుకడు బాబు చూసావా, వీప్ మీద ఎక్కమంటున్నాడు, వావ్ చాలా అంటే చాలా బాగుంటది. ఇప్పుడు ఐరన్ మ్యాన్ మీద ఎక్కి అటు ఇటు వెళ్తూ ఉంటే సూపర్ గా ఉంటుంది, మంచిగా చల్లగా గాలి తగిలి అలానే మనమైతే పక్షుల్లా కూడా ఎగరొచ్చు. అబ్బాబ్బాబ్బాబ్బా ఏమన్నా ఫీల్ ఉంది అంతకడు బాబు, సూపర్ గా ఉంది కదా. రే సింఛాన్ ఏ టైంలో ఏం మాట్లాడాలో కూడా నీకైతే అసలు ఐడియా లేదు కదరా, చా ఏంట్రా మరి ఇందానంగా తయారయ్యావు, కాసేపు కామ్గా ఉండు. రే ఐరన్ మ్యాన్ గా ఒకసారి చూడరా ఇక్కడ ఏమైనా ఉన్నారా ఏంటని చెప్పేసి. చూస్తున్నాను రా, అంత కూడా చూస్తున్నాను, ఒక్క నిమిషం ఆగు, నేనైతే ఈ బాంబులు వేశాను అనుకో, మిసైల్స్ వేస్తే ఖచ్చితంగా లోపల ఎవడైనా ఉంటే వాళ్ళైతే బయటకైతే వస్తారా, కాకపోతే ఇక్కడైతే ఎవరు లేనట్టే నాకైతే అనిపిస్తుంది రా. సరే సరే చూద్దాం ఆగు, ఎంత వెతికినా కూడా ఎవడు దొరకట్లేదేంట్రా బాబు. నాకు తెలిసినంత వరకు ఈ ప్లేస్ లో అయితే ఉండరు అనుకుంటున్నాను రా ఐరన్ మ్యాన్, ఎందుకంటే ఇంతకు ముందు చాలా అంటే చాలా మంది రౌడీలు వచ్చేసరికి ఇక్కడే ఉండేవారు రా, కానీ ప్రస్తుతానికైతే ఎవరు ఇక్కడ లేరని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను రా, ఎందుకంటే ఇక్కడ కనబడుతున్నారు కదా, ఒక్కడైనా ఉండాలి కానీ ఒక్క వర్కర్ లేడు, ఎవడు లేడు, ఖచ్చితంగా ఇక్కడైతే ఫ్యూచర్లో ఎవరైనా రావచ్చురా నాకు తెలిసినంత వరకు, కానీ ఇక్కడైతే ఎవరు కనబడట్లేదే. ఇంకా వేరేగా డోర్స్ ఉన్నాయంటే అవి కూడా లేవురా, నేనైతే చాలాసార్లు వచ్చాను రా, ఖచ్చితంగా ఇక్కడైతే ఉండడురా. అవునా అంతే అంటావా, కాకపోతే మనమైతే అటు ఇటు చూడడంలో తప్పులేదు కదరా, ఏంట్రా బాబు మరి ఇంత దారుణంగా, వాడు గనక నాకు దొరకాలి చెప్తున్నాను వాడినైతే నరికి పారేస్తా అంతేరా, నరికి పారేసి మరి ఆ అమ్మాయినైతే నేను కాపాడుకుంటా అంతే. ఓకే ఓకే ఈ ప్లేస్లో అయితే చూసినా కూడా ఇక్కడైతే ఎక్కడ కనిపించట్లేదురా. ఓకే ఒక్క నిమిషం మాకు, ఏంట్రా మొత్తం ఏరోప్లేన్స్లా ఉన్నాయి కానీ మొత్తం పాతబడిపోయిన ఏరోప్లేన్స్లా ఉన్నాయి, ఆగు ఆగు ఒక్క నిమిషం మాకు ఇక్కడైతే చూద్దాం ఎవరైనా ఉన్నారేంటని చెప్పేసి. కానీ ఎవరు, అరే ఎవరబ్బా వీళ్ళు, రే నీకు కనిపించారా, ఓకే ఓకే ఆహా ఎనిమిస్ వచ్చేసారనమాట, కానీ ఏంటి హల్క్ బస్టర్లో ఒకటి తయారయ్యాడు, ఓకే ఓకే వీళ్ళు మా సూట్లు వేసుకుని మరి ఈ విధంగా మోసం చేస్తున్నారనమాట మా మీద పడాలని చెప్పేసి. రండ్రా ఎంతమంది వస్తారు రండ్రా, మా అమ్మాయిని ఇక్కడ దాచేస్తారా, మా అమ్మాయిని, ఆ అమ్మాయిని ఎలా అయినా కాపాడుకుంటానరా నేను మీ దగ్గర నుంచి, మీరు ఏం చేసినా ఏం చెయ్యాలనుకున్నా కూడా నన్ను అయితే ఏం చేయలేరు. వాళ్ళని నేనేం చేయలేరు రా ఐరన్ మ్యాన్, నా చెల్లమ్మని ఈ విధంగా చేసిన వాళ్ళని, వాళ్ళని అయితే అసలు వదిలేదే లేదురా, మొత్తం నలుగురు ఐదుగురు కలిపి వాళ్ళైతే వచ్చారా, ఏంట్రా మా చెల్లెమ్మ మీద నలుగురు ఐదుగురు వస్తారా, మీరు ఎంత ధైర్యం ఉంటే విధంగా చేస్తారా, ఇప్పుడు మగాడు వచ్చాడ్రా రండ్రా వీడి మీద పడండిరా మీరు అందరూ కలిసి. అంతగడు బాబు వాళ్ళు రమ్మన్నా కూడా రాలేరు అంతగడు బాబు, మన ఐరన్ మ్యాన్ స్పీడ్ ని తట్టుకోవడం వాళ్ళకైతే చాలా అంటే చాలా కష్టం. ఐరన్ మ్యాన్ మామ వాళ్ళనైతే కాల్చి పడే, అదిగో వాళ్ళైతే మిసైల్ చేస్తున్నారు, నువ్వైతే కాల్చి పడే ఐరన్ మ్యాన్ మామ, వాళ్ళైతే ఎంత స్పీడ్ గా వస్తున్నారో చూసావు కదా, వాళ్ళైతే ఒక దగ్గర ఆపేసి మొత్తం కాల్చి పడే అంతే, ఇదిగో వీడెక్కడ ఆగాడు, అది అది కాల్చు కాల్చు. రే రే సింఛాన్ కాసేపు కామ్ గా ఉండరా, నేనైతే ఏం చేయాలి అదే చేస్తాను, కాసేపు కామ్ గా ఉండి సరేనా, రండిరా మీరు ఎంత మంది వస్తారో రండి, ప్రతి ఒక్కరిని కాల్చి పడేస్తా, నేను అమ్మాయి అనుకుంటున్నారా అమ్మాయిని చేసి నలుగురు ఐదుగురు కొడతారా, మీరు ఎంత అబ్బాయిలైనా కూడా అమ్మాయి ఒక్క దాని మీద మీరు ఈ విధంగా ఫైట్ చేయడం కరెక్ట్ కాదురా, అయినా కూడా మీతో పోరాడింది కదా చాలా అంటే చాలా గ్రేట్ అమ్మాయి వచ్చేసరికి, కానీ మిమ్మల్ని అయితే ఒక్కడిని కూడా నేనైతే వదిలిపెట్టను రా, నేనైతే మాటిస్తున్నాను కదా, ఆ మాట మాత్రం నేనైతే తప్పను మరీ మరీ చెప్తున్నాను కదా, ఒక్కడిని కూడా నేనైతే
వదలనంతే. రెండ్రా ఇంకా లాస్ట్కి వచ్చేసిందిరా నీ హెల్త్. ఏంట్రా అల్క్ బస్టర్ చచ్చావరా నా చేతుల్లో, అయిపోయావు అయిపోయావు, ఇంకా కాసుకోరా లాస్ట్ దెబ్బ, ఇదే నా లాస్ట్ దెబ్బ. చచ్చావరా, ఇంకెవడరా, నువ్వెవడవరా, రారా, ఇంకెంతమంది వస్తారు రండిరా, ఎంతమంది వచ్చినా కూడా నా చేతుల్లో చేస్తారా మీరు, ఇంక నువ్వు ఒక్కడవే ఉన్నావా, ఇంకెవరు లేరా, ఓకే ఓకే రా కాసుకో, నా చేతుల్లో కాసుకో. రేయ్ మా ఒక్కడితో అయిపోదు, అందులో చాలా అంటే చాలా మంది ఉన్నారా, నిన్ను చంపడానికి చాలా మంది ఉన్నారు, చంపి పడేస్తారా నిన్ను. రమ్మను రా, ఎంతమంది వస్తారో రమ్మను, అందరూ నాకు కావాలి ఇప్పుడు, వాళ్ళ కోసమే నేను ఇందాక నుంచి వెయిట్ చేస్తూనే ఉన్నాను రా, వాళ్ళు ఎప్పుడైతే వస్తారో వాళ్ళందరూ నా చేతుల్లో చేస్తారా, నేను ఇప్పటి నుంచి ఇందాక నుంచి వాళ్ళ గురించే వెతుకుతున్నాను రా, లేకపోతే మా అమ్మాయిని తీసుకొస్తారా మీరు, మా అమ్మాయిని, ఆ అమ్మాయి నాకు కాబోయే పెళ్ళాంరా, నా చేతుల్లో మీరు చచ్చారా, మరీ మరీ చెప్తున్నారు కదా, అయిపోయారంతే, రారా కాసుకోరా, నువ్వు కాసుకోరా, నా బాంబుల దెబ్బ నువ్వు కాసుకోలేవురా, మమ్మల్ని ఎంత కొడదామన్నా కూడా నీ తరం కాదు, నీ వల్ల కాదు, ఎవడొచ్చినా కూడా ఏం చేయలేడు, ఎంతమంది వచ్చినా కూడా ఏం చేయలేరు, ఎందుకంటే ఈ ఐరన్ మ్యాన్ గారి పవర్ ముందు ఎవడి పవరు సరిపోదురా, రా రా రా, ఇంకెంత వస్తావో రా, నిన్ను చంపడానికి నేను ఉన్నాను కదా, చస్తావు నా చేతుల్లో ఈరోజు ఎలా అయినా, ఆహా ఆహా కొడతావా, ఎంత కొట్టినా కూడా ఇంత రవ్వ కూడా నా బ్లడ్ పోలేదురా, నీకు అర్థమైందా. రే ఐరన్ మ్యాన్, అయినా ఇంతసేపు ఏంట్రా, వాడిని ఒక్కడిని చంపడానికి ఫాస్ట్ గా ఫినిష్ చేయరా, వాడిని ఫినిష్ చేసామనుకో మనమైతే మా చెల్లమ్మని కాపాడుకోవాలరా, మీ ఆవిడ కాబోయే ఆవిడ్ని కాపాడుకోవాలంటే వాడిసేపు ఇంతసేపు ఫైట్ చేయాలా, వాడిని ఒక్క దెబ్బలో చంపేరా, ప్లీజ్ రా నీకు దండం పెడతాను, ఇంతసేపు ఫైట్ చేయడం చాలా అంటే చాలా టైం వేస్ట్ రా బాబు, ఫాస్ట్ గా వీడినైతే చంపేసామనుకో మనం ఫాస్ట్ గా వెళ్ళి మన చెల్లమ్మని కాపాడుకోవచ్చు, సారీ సారీ మన చెల్లెమ్మ కాదు నా చెల్లెమ్మ, ఎందుకంటే నీకు కాబోయే భార్య కదా. అంతేగడు బాబు, ఇందాక నన్ను అన్నావు ఏ టైంలో ఎలా మాట్లాడాలి నీకు తెలియదురా అని చెప్పేసి, మళ్ళీ నువ్వు ఇప్పుడెందుకు ఈ విధంగా మాట్లాడుతున్నావు, నీకే సరిగా తెలీదు, నాకు ముందు చెప్పే ముందు సరిగా మాట్లాడడం నువ్వు నేర్చుకో అంతగడు బాబు, ఆ తర్వాత నాకు చెప్పు సరేనా. అరే ఏంట్రా మీరు ఈ టైంలో కూడా ఈ విధంగా మాట్లాడుకుంటున్నారు, కాసేపు కామ్గా ఉండండి రా బాబు, నేను ఫైటింగ్లో ఉన్నాను రా, మీతో జోకులు వేసుకోవట్లేదు, కాసేపు కామ్గా ఉండండి. రే నువ్వు ఇంకా ఎంతసేపు రా చావడానికి, ఏంట్రా సూట్ నాకు అర్థం కాక అడుగుతున్నాను, గ్రీన్ కలర్ సూట్ వేసుకుని వచ్చేసావు, అందులో ఏముందిరా, నువ్వు ఇంకా చావట్లేదు, ఓకే ఓకే లాస్ట్కి వచ్చేసింది, లాస్ట్కి వచ్చేసింది, అయిపోయావు అయిపోయావు, రే అయిపోయావు రా, వెళ్ళిపోరా, చెప్పినా కూడా వినవు కదరా, నువ్వు చచ్చావురా మొత్తానికి, ఓకే ఇంకా లేట్ చేయకుండా మనమైతే వెళ్ళి మా అమ్మాయిని కాపాడుకోవాలి, ఎక్కడుంది ఎక్కడుంది, ఓకే ఇందాక వెళ్ళిన ప్లేస్ దగ్గరికే వెళ్దాం, ఖచ్చితంగా ఇక్కడే ఉన్నారని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను, ఓకే చూద్దాం మాకు చూద్దాం, ఆహా ఇందులోనే ఉన్నారనమాట, పైనుంచి కనిపించారా, కనిపించారు, వస్తున్నాను రా వస్తున్నాను, ఇప్పుడు కాసుకుండ్రా నా చేతుల్లో, రే అంత కూడా సించాన్, మీరిద్దరు ఇక్కడ దిగండ్రా, నేను చెప్తాను వాళ్ళకి ఏంటని చెప్పేసి. ఓకే బాబులు, ఆహా ఇక్కడే ఉందన్నమాట మా అమ్మాయి, అమ్మాయి నువ్వేం బాధపడకు, నేను వచ్చేసా, మీ ఐరన్ మ్యాన్ వచ్చేసాడు సరేనా, ఏంట్రా మీరు మా అమ్మాయిని కిడ్నాప్ చేస్తారా మీరు, ఏమనుకుంటున్నారా, తనని కిడ్నాప్ చేయాలంటే నాలంటోడు ఉంటాడని చెప్పేసి మీకు తెలియాలి కదరా, నాలంటోడు ఉంటాడని చెప్పేసి తెలుసుకున్న తర్వాత ఇటువంటి ఇంటిలో దిగాలి, అర్థమైందా. రండ్రా రండ్రా కొట్టండ్రా, ఎంత కొట్టినా కూడా నేను చావనరా, ఈ ఐరన్ మ్యాన్ గారు ఎవడి చేతుల్లో చావడు, అర్థమైందా, నా ఆర్మరే నాకు ఎంతో బలమైనదిరా, మా ఆవిడ్ని కిడ్నాప్ చేస్తారా నాకు కాబోయే ఆవిడ్ని, రే నువ్వే నా మేనేజర్వి, ఉందిరా నీకుందిరా, నువ్వు అయిపోయావరా నా చేతుల్లో, నాకు కాబోయే ఆవిడ్ని మీరు కిడ్నాప్ చేస్తారా, చచ్చారా మీరు నా చేతుల్లో, ఇంకెవరైనా మిగిలారా, మిగిలారా చెప్పండి రా చెప్పండి, ఆహా ఇంకా నువ్వు ఒక్కడే ఉన్నావా నాన్న, అయిపోయావరా, నువ్వు కూడా నా చేతుల్లో అయిపోయావంతే, ఓ సారీ సారీ అమ్మాయి అనుకోకుండా, అరే రే రే సారీ సారీ సారీ, నీకేం కాదులే, ఎందుకంటే నువ్వు ఆర్మర్ వేసుకున్నావు కదా, ఓకే నాన్న నీ పనే ఉంది నాన్న, ఇంకా నువ్వు ఒక్కడవే ఉన్నావు, అమ్మాయి నువ్వంతా బాగానే ఉన్నావు కదా, నీకేం కాలేదు కదా, వాడి సంగతి నేను చూసుకుంటాను, నువ్వేం భయపడకు, అర్థమైందా. ఓకే మొత్తానికి కంప్లీట్ అయితే అయిపోయారు అందరూ, లేకపోతే నాతో పెట్టుకుంటారా మీరందరూ, ఇంకెవడైనా ఉన్నాడా, ఈ ఐరన్ మ్యాన్ గారి ఎదురు రాగలిగేవాడు ఉన్నాడా, ఎవడొస్తాడు, ఇంకెవడొస్తాడరా, ఈ దెబ్బకే ప్రతి ఒక్కరికి తెలిసిపోయి ఉంటుంది, ఈ ప్లేస్ నుంచే కదా ప్రతి ఒక్కరు ఈ విధంగా చేస్తున్నాడు, ప్లేస్ను మొత్తం తగలబెడితే కానీ ఈ విధంగా మారారా బాబు మీరు, మళ్ళీ మళ్ళీ కొత్త కొత్త ప్లేస్కి వెళ్ళి ఈ విధంగా క్రైములు చేసుకోవడం, ఈ విధంగా కిడ్నాపులు చేసుకోవడం ప్రతి ఒక్కరు చేస్తూనే ఉంటున్నారు కదా, నాలాంటోడు ఎవడో ఒకడు ఉంటాడు, అందుకే జాగ్రత్తలు తీసుకోండిరా, అర్థమైందా. ఓకే ఇంకెవడు లేడు, మొత్తం కంప్లీట్ అయిపోయారు, ఆహా వీళ్ళు ఆల్రెడీ మాట్లాడేసుకుంటున్నట్లున్నారు, ఏ అమ్మాయి నీకేం కాలేదు కదా, థ్యాంక్ యూ సో మచ్ అండి, థ్యాంక్ యూ
సో మచ్ నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా ఈ విధంగా ఎవరో ఒకరు నా కోసం వచ్చి కాపాడతారని చెప్పేసి నన్ను వాళ్ళు చంపేసి నా పవర్స్ అన్ని తీసుకుంటారు అనుకున్నాను కానీ మీరు వచ్చి నన్ను కాపాడారు థ్యాంక్ యూ సో మచ్ అండి మీ మేలు జన్మలో మర్చిపోలేను అదే కాకుండా నాకంటే 10 రెట్లు ఉన్నాయండి మీ పవర్స్ వచ్చేసి చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉన్నారండి మీరు అవునా థ్యాంక్ యూ సో మచ్ అమ్మాయి సరే సరే నేనైతే నీకు ఒక విషయం చెప్దామనుకుంటున్నాను అమ్మాయి నిన్ను ఎప్పుడైతే వీడియోలో చూశానో అప్పుడే నీకైతే ఫ్లాట్ అయిపోయా అమ్మాయి నువ్వేమైనా నన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉందా అమ్మాయి ఏంటి పెళ్ళ మీతోనా ఏంటమ్మాయి పుసుకుని అంత మాట నేసావు మీతోనా అని చెప్పేసి కొంపదీసి చేసుకోనని మాత్రం అనకమ్మాయి ప్లీజ్ నీకు దండం పెడతాను లేదు లేదండి మీరు తప్పుగా అర్థం చేసుకున్నారు మీతోనా అంటే మీలాంటి గొప్ప మనిషితో నేను పెళ్లి చేసుకోవడమా అని చెప్పేసి ఆ విధంగా అంటున్నాను కానీ మీలాంటి భర్త నాకు దొరకడం అంతకన్నా భాగ్యం ఇంకేముంటుందండి ఖచ్చితంగా మీరు నన్ను పెళ్లి చేసుకుంటారంటే నేను కూడా మిమ్మల్ని చేసుకుంటా అండి ఆహా ఐరన్ మ్యాన్ ఇంకేంటి మొత్తానికి సెట్ చేసేసుకున్నావు ఏదో ఒక విధంగా ఆహా మామూలుడు కాదురా బాబు నువ్వు మాత్రం సరే సరే ఇంకెందుకు పెళ్లి సంబంధాలు అయిపోయాయి ఇంకా లేట్ చేయకుండా మనమైతే వెళ్ళి మ్యారేజ్ అయితే స్టార్ట్ చేసేద్దామా ఇప్పుడు చేసుకుందామన్నా కూడా చేసేసుకుంటారు అంతగిడు బాబు చూసావా మన ఐరన్ మ్యాన్ కళ్ళల్లో ఎంత ఆనందం కనబడుతుందో ఇంకెందుకు ఈరోజు నైటే మనమైతే సెట్ చేసేద్దాం ఎందుకంటే మన దగ్గర అయితే ఫంక్షన్ హాల్ ఆల్రెడీ ఉంది కదా ఆల్రెడీ కొన్నాం కాబట్టి మనమైతే లేట్ చేయకుండా చేసేద్దాం మన హల్క్ పెళ్ళి ఎక్కడైందో అక్కడే చేసేద్దాం ఏమంటావు ఐరన్ మ్యాన్ మామా ఆహా ఆ ఫంక్షన్ హాల్ సూపర్ గా ఉందిరా బాబు ఫంక్షన్ హాల్ మాత్రం అది కాకుండా మన ఫంక్షన్ హాల్ కాబట్టి ఇంకా వేరే ఫంక్షన్ హాల్కి వెళ్లాల్సిన పనేముందిరా పదండి లేట్ చేయకుండా అక్కడికి వెళ్ళి మనమైతే పెళ్లి పనులు చూసేసుకుందాం నువ్వైతే రెడీగా ఉన్నావు కదా అమ్మాయి సరే సరే గాని నేనేమేంటో చెప్పలేదు నానేమా అండి నా నేమ్ వచ్చేసి ఐరన్ ఉమెన్ అండి మీ పేరు వచ్చేసి ఐరన్ మ్యాన్ నా పేరు వచ్చేసి ఐరన్ ఉమెన్ వావ్ ఎంత బాగా కలిసిపోయాయో నేమ్స్ కలుస్తాయి కలుస్తాయి సేమ్ మీరిద్దరు ఒకేలా ఉన్నట్లు మీ నేమ్ కూడా సేమ్ ఒకేలా కలిసిపోయాయి అబ్బా నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఓకే ఇంకా లేట్ చేయకుండా మనమైతే ఫంక్షన్ హాల్ దగ్గరికి వెళ్ళి మొత్తం రెడీ చేసేసి పెళ్ళి అయితే చేసేద్దాం ఓకేనా లెట్స్ గో ఓకే ఫ్రెండ్స్ మన వాళ్ళు పెళ్ళి వచ్చేసరికి కంప్లీట్గా అయిపోయింది మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు కానీ ఇక్కడ పెళ్ళికి వచ్చేసి మంత్రాలు లేవు ఏమీ లేవు అంటే మన హల్గడి పెళ్ళి ఎలా జరిగిందో అలానే జరిగిందిలేండి ఇక్కడ నుంచి పంతులు తీసుకురాలేం కదా అందుకని చెప్పేసి డైరెక్ట్గా తాళైతే కట్టేశారు మీరైతే ఇక్కడ చూసుకోవచ్చు వీళ్ళు జంట వచ్చేసి ఎంత మంచిగా ఎంత చూడముచ్చటిగా ఉంది కదా నాకైతే చాలా బాగా నచ్చింది వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారో అదే కాకుండా కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎవరు ఉన్నారో మీకైతే ఆల్రెడీ తెలుసు కదా ఇదిగోండి మన షీ హల్కు అలానే మన హల్గడు వీళ్ళిద్దరు వచ్చేసరికి కొత్తగా మ్యారేజ్ అయ్యారు అలానే వీళ్ళు కూడా ఇప్పుడైతే మ్యారేజ్ అనమాట ఇంకా వీళ్ళిద్దరూ మొగుడు పిల్లలు అయిపోయారు కాబట్టి వామో వీళ్ళని రమ్మన్నా కూడా వస్తారో లేదో తెలీదు రే ఐరన్ మ్యాన్ ఏమైనా హెల్ప్ కావాలంటే టైంకి వస్తారా రే మీరు ఏమరా అంత కూడా తెలీదు నాకు అస్సలు ఐడియా లేదు ఎందుకంటే నేనైతే ఇప్పుడే చేసుకున్నాను కాబట్టి మన హల్గడిని అడుగు వాడికి తెలుస్తుంది కదా ఏదురా అంత కూడా అలా ఏం లేదు నీకు పెళ్లి తర్వాత ఏమైనా హెల్ప్ కావాలనుకున్నట్లయితే నేను వస్తారా కానీ ఈ చిన్న చిన్న ఫంక్షన్లకి వీటికి వెళ్ళడానికి అయితే చాలా కష్టం కానీ ఖచ్చితంగా నీ పెళ్ళికి కానీ ఇంకా దేనికైనా అవసరానికి ఇప్పుడు నీకేమైనా హెల్ప్ కావాలన్నా కూడా ఖచ్చితంగా మేమైతే వస్తాంరా కానీ ఈ పెళ్ళంటే గుర్తొచ్చింది నీ పెళ్ళి ఎప్పుడురా ఇంతకు ముందు చేసుకోవాలనుకున్నావు కానీ అది క్యాన్సిల్ అయిపోయింది నీ పెళ్ళి ఎప్పుడో చెప్పరా బాబు చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాం నా పెళ్ళ నా పెళ్లి గురించి ఇప్పుడు ఎందుకు లేరా ఎందుకంటే రెండు సంబంధాలు అయ్యాయి ఆ రెండు సంబంధాలు కూడా ఏదో ఒక ప్రాబ్లం వచ్చి మేమైతే ఆగిపోవాల్సి వచ్చిందిరా ఒకసారి అమ్మాయి చనిపోయింది ఒకసారి ఇంకొక విధంగా అయింది అందుకే నాకైతే ఈ పెళ్లి మీద అంతగా లేదురా బాబు చూద్దాం ఫ్యూచర్ లో ఏమైనా చేసుకుంటానేమో అని చెప్పేసి ఫ్రెండ్స్ మీరైతే ఇంతకు ముందు నా పెళ్లి వీడియోస్ చూసే ఉంటారు కదా అక్కడ మనం దగ్గరికి వెళ్తున్నాం అనగా మొత్తం పోతుంది అదే విధంగా రెండు సార్లు అయితే జరిగింది అందుకని చెప్పేసి నేనైతే అసలు పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదు కానీ చూద్దాం ఫ్యూచర్లో ఏమైనా చేసుకుంటాం ఏంటని చెప్పేసి ఓకే ఫ్రెండ్స్ ఇదంతా పక్క నుంచేయండి మొత్తానికి మీరైతే వీడియో చూసారు కదా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేసుకోండి అలానే సబ్స్క్రైబ్ చేసుకున్నా కూడా పర్వాలేదు మళ్ళీ ఒక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్.